తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరో 2 రోజుల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల కన్నా ఈసారి అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే లక్ష్యంగా ఎన్నికల సంఘం యంత్రాంగం చొరవ తీసుకుంటోంది. ఓటు హక్కు పొందేందుకు, వినియోగించుకునేందుకు సరళమైన విధానాలు అందుబాటులోకి తేవడమే కాదు, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లేలా చర్యలు చేపడుతోంది. ఆరోగ్యపరమైన కారణాలున్నా సాధ్యమైనంత మంది ఓటేసేలా కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన వారు, కోవిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో ఇప్పటికే కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా చాలా మంది అసహాయులు ఈ నెల 30న నేరుగా ఓటేయనున్నారు. ఇలాంటి వారితో పాటు నెలలు నిండుతున్న గర్భిణీలకు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోయేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఓటర్లు వాహనాల జాబితాను రూపొందించారు. పోలింగ్ రోజు ఏర్పాట్లలో తేడా రాకుండా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం ఒకటి లేదా అవసరాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఆటోలు ఓటర్లకు సహకరించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. నడవలేని వారి కోసం ఇప్పటికీ కేంద్రాల్లో ర్యాంపులు నిర్మించగా కావాల్సిన చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. పోలింగ్ రోజు ఎవరైనా వాహన సహాయం కావాలి అంటే స్థానిక బీఎల్ఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని, వారు వెంటనే తగిన ఏర్పాట్లు చేస్తారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం ఢిల్లీలో ఓటర్ పికప్ అండ్ డ్రాప్ట్ ఆన్లైన్ నమోదు అవకాశాన్ని కల్పించింది. 1950 టోల్ ఫ్రీ మొబైల్ యాప్, ఈసీఓ వెబ్సైట్, ఎస్ఎంఎస్ టు ఫోన్ నెంబర్ ద్వారా ఓటర్ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో అధికారులు జాబితా ప్రకారం పోలింగ్ బూత్ వారీగా వాహన సదుపాయం ఏర్పాటు చేశారు. 429 మంది దివ్యాంగులు, 80 ఏళ్లు నిండిన వారు, 2,257 మంది నేరుగా ఇంటి సభ్యులపై ఆధారపడకుండా వెళ్లి ఓటేసి రావడం విశేషం. ఇలాంటి విస్తృత సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని ఓటర్లు కోరుతున్నారు. ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడంతో మంచి ఫలితాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.